హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చేద్దాం ఒక డెలిషియస్ అండ్ హెల్దీ రెసిపీని. అదేంటి అంటే నువ్వుల చట్నీ అనమాట. నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ అన్నీ ఉంటాయి కాబట్టి నువ్వులు మనం వీక్లీ వన్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే నువ్వుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల మనకు మలబద్ధకం అలాంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయి అనమాట. ఫస్ట్ అది హెల్దీ రెసిపీని ఎలా చేయాలంటే చూసేద్దాం. లెట్ స్టార్ట్. అథెంటిక్ రెసిపీ నువ్వుల పచ్చడి. నువ్వులు చాలా హెల్దీ అండి. నువ్వుల్లో మనకు వైటమిన్స్, ప్రోటీన్స్తో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఫస్ట్ అయితే ఈ హెల్దీ రెసిపీని ఎలా చేయాలేంటి చూసేద్దాము. ఇందుకోసం మనము 1 కప్ నువ్వులు తీసుకుంటున్నాము. 1 కప్ నువ్వులకి 1 లెమన్ సైజ్ అంత చింతపండు కూడా తీసుకొని సోక్ చేసి పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని కాస్త ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక మనం స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాము. 1 20 వరకు యాడ్ చేశాను నేను ఎండుమిర్చి. నెక్స్ట్ ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నింటినీ సిమ్లో పెట్టి ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడు అదే ప్యాన్లో నువ్వులు కూడా ఫ్రై చేద్దాము. నువ్వులు మనము ఖచ్చితంగా సిమ్లో పెట్టి ఫ్రై చేయాల్సి ఉంటుంది, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నువ్వులు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనము మిక్సీ జార్లోనికి ఇందాక ఫ్రై చేసిన ఎండుమిర్చి ఉంది కదా, అది ట్రాన్స్ఫర్ చేసేసి సోక్ చేసి పెట్టుకున్న చింతపండు అది కూడా ట్రాన్స్ఫర్ చేసేద్దాము. నెక్స్ట్ ఇందులోనికి కాస్త సాల్ట్ వేసి మెత్తగా బ్లెండ్ చేద్దాము. ఎండుమిర్చి వేసిన తర్వాత కోర్సుగా బ్లెండ్ అవుతుంది. తర్వాత ఇందులోనికి నువ్వులు కూడా యాడ్ చేసిన తర్వాత ఇందాక సోక్ చేసి పెట్టుకున్న చింతపండు వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా యాడ్ చేసేసి మెత్తగా ఇలా బ్లెండ్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసేసి 1/2 టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్, 1/2 టీ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇందులోనికి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాము. ఇప్పుడు చివరిగా కర్రీ లీవ్స్ వేసేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం బ్లెండ్ చేసుకున్న నువ్వుల పేస్ట్ని కూడా అందులోనికి ట్రాన్స్ఫర్ చేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి సోక్ చేసేసుకుంటే సరిపోతుంది. డన్. మన హెల్దీ రెసిపీ నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నువ్వుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వీక్లీ వన్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ హెల్దీ రెసిపీని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. చూసారు ఏదో నువ్వుల చట్నీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకో వీడియోలో మిమ్మల్ని మీట్ అవుతాను. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.